నా పేరు రామాంజీ, మీరు చూస్తున్నారు రామాంజీ రాజేశాన్. ఈరోజు మన టాపిక్ ఏమంటే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి మీ యొక్క కిడ్బీ అప్లికేషన్లో 30,000 రూపీస్ మీకు లోన్ అనేది ఏ విధంగా మీరు అప్లై చేయాలి, దానికి సంబంధించి సిబిల్ స్కోర్ మీకు ఎలా కావచ్చు, దానికి సంబంధించి ప్రాపర్ ఈ వీడియో అనేది నేను మీకు చేస్తున్నాను అనమాట. వీటి లైవ్లో మీకు 30,000 మీకు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ కావచ్చు, ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు, ఎలా అనేసి మనము విత్ లైవ్లో చూద్దాం అనమాట. ఇక మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఓకేనా, ఫస్ట్ మీకు వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ నేను లాస్ట్ 4 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను అనమాట. అందుకే నాకు ఇంత అమౌంట్ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది అనమాట లోన్ అనేది. ఓకేనా, ఇక్కడ మనకి 30,000 ఉంది, అలాగే మనకు 1 లాక్ ఉందనమాట. బట్ నేను ఇక్కడ ఓన్లీ అప్లై చేస్తుంది 30,000 మాత్రమే అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనకు 6 మంత్స్ ఉంది, 3 మంత్స్ ఉంది, 6 మంత్స్ ఉంది, 7 మంత్స్కి ఉంది, 8 మంత్స్కి ఉంది అనమాట. వన్స్ ఇక్కడ మీకు మంత్ చేంజ్ అయ్యేందుకు మీకు ఈ ఈఎంఐ మంత్ అమౌంట్ అనేది మీకు చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం నేను వచ్చేసి 8 మంత్స్కి తీసుకుంటున్నాను అనమాట. 8 మంత్స్కి తీసుకుంటే కనుక మనకు వచ్చే టోటల్గా 28,000 మాత్రం మనకు అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అనమాట. ఈ 12,000 మాత్రం మనకి ఏమంటే అది మనకు ఇంట్రెస్ట్ అనమాట, అమౌంట్ మనకు పే చేసి వస్తుంది వాళ్ళకి అనమాట. ఓకేనా, టోటల్ అమౌంట్ అనేది. బయటకు మనకి ఒకసారి చూద్దాం ఇంతకు ఏ విధంగా, అంటే ఏ ఒకవేళ మనం ఏమైనా సరే మంత్ చేంజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ రేట్స్ మీకు ఏ విధంగా మీకు ఉంటుందని చెప్పేసి అనమాట. ఓకేనా, ఓన్లీ ఇక్కడ నేను అప్లై చేస్తుంది 30,000 రూపీస్ మాత్రమే లోన్ సంబంధించిన అమౌంట్ అనమాట. ఓకేనా, ఎందుకంటే నాకు రిక్వైర్మెంట్ ఉంది, అందుకే నేను అప్లై చేస్తున్నాను. ఓన్లీ ఇక్కడ నేను తీసుకుంటుంది 8 మంత్స్కి మాత్రమే ఇక్కడ నేను మీకు అప్లై చేస్తున్నాను. పర్ మంత్కి అమౌంట్ అనేది ఎంత అనేసి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఎంత అనేసి అనమాట. ఇక్కడ మనం టోటల్గా చూస్తే కనుక 8 మంత్స్కి మాత్రమే ఇక్కడ నేను లోన్ అనేది అప్లై చేస్తున్నాను. పర్ మంత్కి వచ్చేసి ఇక్కడ అమౌంట్ అనేది టోటల్గా, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ విత్ కలిపి టోటల్గా మనకు ఒక డ్యూ అమౌంట్ అనేది 4,000 దగ్గర మనకు పడుతుంది అనమాట అమౌంట్ అనేది. ఈచ్ మంత్కి మీకు డిఫరెంట్ మీకు అమౌంట్ అనేది ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు బేసిక్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అనేసి అనమాట. ఒకవేళ మీరు ఏమైనా సరే డిలే పేమెంట్ చేస్తే కనుక 2% వరకు మీకు ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి మీకు పెనాల్టీ అనేది మనకు ఉంటుందనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఏ పర్పస్ కోసం మీరు లోన్ అనేది అప్లై చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఇది మీకు బ్యాంక్ అకౌంట్ మీరు లింక్ చేసుకోవాలి. అది వచ్చేసి మీరు ఇంతకుముందు మీ అకౌంట్ అనేది లింక్ ఉంటుంది, అంటే మీరు ఏమైనా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మీకు ఇంతకుముందు అకౌంట్ లింక్ అవుతుంది కాబట్టి అదే మీకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ డిజిటల్ సైన్ అని సంబంధించి మీకు ఫేస్ ఐడి సంబంధించి మీకు ప్రొసీడ్ చేయమంటుంది అనమాట. ఓకేనా, మీ సంతకం కావచ్చు, అలాగే మీ యొక్క ఫోటో కానీ తీసుకోమంటుంది అనమాట, అక్కడ మీరు ప్రాపర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది మీకు అగ్రిమెంట్ ఫామ్ అనమాట, అంటే మీకు లోన్ తీసుకున్నప్పుడు సంబంధించిన అగ్రిమెంట్ ఫామ్ అనమాట. ఇవన్నీ మీరు ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఓటీపీ మీకు సెండ్ చేస్తుంది అనమాట మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, అంటే మీరు ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇచ్చింటారో ఆ నెంబర్కి మాత్రమే మీకు ఓటీపీ అనేది మీకు రిసీవ్ అవుతుంది. అన్నింటి మీద మీరు ఇక్కడ అగ్రి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఓటీపీ మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రిసీవ్ అవుతుంది. ఇక్కడ మీకు ఐడి కూడా తెలుస్తుంది అనమాట, ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు మీకు తెలుస్తుంది. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యొక్క సెల్ఫీ అనేది తీసుకోమంటుంది అనమాట. ప్రాపర్గా మీరు క్లీన్గా మీ యొక్క సెల్ఫీ అనేది తీసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఎటువంటి క్యాప్ కావచ్చు, స్పెడ్స్ కావచ్చు లేకుండా ఓన్లీ మీరు నార్మల్గా ఒక ఫోటోస్ అనేది మీకు తీసుకొని అప్లోడ్ చేయాలి. విత్ లైవ్ ఫోటో తీసుకుని మీరు అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ మనకి. ఓకేనా, వన్స్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఇక్కడ మనకు వచ్చేసి ఆ యొక్క ఫోటోస్ కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మనకి అప్లోడ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఏమైనా సరే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్ కానీ మీకు ఇంతకుముందు ఏమైనా సరే అప్లోడ్ చేయకపోతే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, వన్స్ మీకు అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడతో మీకు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది అనమాట, మీ యొక్క లోన్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం. ఇక మీకు ఏమంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం మాత్రం ఇక మీకు పెండింగ్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి మీకు అమౌంట్ అనేది కొద్దిగా హెవీ అమౌంట్ అనమాట, 30,000 కాబట్టి మీకు 30,000 కాబట్టి మీకు సిబిల్ స్కోర్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని మాత్రమే మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఏమైనా సరే సిబిల్ స్కోర్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక అంత మూడు వరకు మీకు ఇవ్వడం కుదరదు అనమాట. ఓకేనా, ఎందుకంటే నేను మీకు 4 ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత అమౌంట్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట 30,000 అనేది. ఓకేనా, ఒకవేళ మీరు కూడా సరే ప్రాపర్గా మెయింటైన్ చేసిన వాళ్ళు తప్పకుండా మీకు 30,000 రూపీస్ వరకు మీకు అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నాకు ఫస్ట్ ప్రాసెస్ అది చేసేసాను, అంటే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక మెసేజ్ నాకు ఇచ్చారనమాట, అంటే మీ అప్లికేషన్ మేము వెరిఫై చేస్తాము అనేసి. బట్ ఇక్కడ నాకు ఏమైంది ఫస్ట్ సవరణంగా టెన్షన్ వచ్చేసింది అనమాట, ఇంతకు వీళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారా చేయరా అని చెప్పేసి.
నెక్స్ట్ మళ్ళీ ఒక సర్టన్ టైమింగ్ తీసుకుని, ఎందుకంటే నాకు సిబిల్ స్కోర్ కూడా మనకు చాలా బాగానే ఉందన్నమాట నాకైతే మాత్రం. దెన్ వాళ్ళు ప్రాసెస్ అయితే మనకు చేశారని మనకు ఈ విధంగా నాకు లాస్ట్లో మీకు చూపిస్తాను ఈ విధంగా అనేసి అనమాట. ఓకేనా, వన్స్ ఇక్కడ మనకు లోన్ మొత్తం అయితే కానీ అగ్రి అండ్ లోన్ సంబంధించి మొత్తం మనకి ఇక్కడ ప్రాసెస్ చేస్తూ అంటే లోన్ మొత్తం సంబంధించి ఇక్కడ మీరు ప్రాసెస్ చేసుకొని ఫైనల్గా నాకైతే మాత్రం అమౌంట్ అనేది సెటిల్ చేయడం జరిగిందనమాట అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది. అండ్ సర్టన్ టైమింగ్ తీసుకున్నారనమాట. నార్మల్గా అయితే మాత్రం మనకి వితిన్ 5 to 5 minutes లోపలే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట. బట్ 30,000 కాబట్టి కొద్దిగా ఎక్కువ అమౌంట్ కాబట్టి వాళ్ళు సమ్ టైం తీసుకున్నారనమాట. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట లోన్ సెటిల్మెంట్ సంబంధించి స్టెప్స్ అనమాట. నార్మల్గా అయితే మనకు ఇదేమి రాదనమాట. అండ్ పైన మీకు టాప్లో చూపిస్తున్న విధంగా అప్రూవల్, వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా. ఈ విధంగా మనకు నార్మల్గా అయితే రాదనమాట. కొద్దిగా అమౌంట్ కొద్దిగా హెవీ కాబట్టి వాళ్ళు టైం అనేది తీసుకొని అప్రూవ్ చేశారనమాట. ఒకవేళ మీకు కూడా సరే మీకు ఇలాగే రావచ్చు అనమాట. మీకు మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా మీరు వెయిట్ చేయండి. తప్పకుండా మీకు ఏమంటే అంటే మీకు అప్రూవ్ అయితే అవుతుందని ఖచ్చితంగా మీకు అనమాట. అంటే నాకైతే మొత్తం ఇక్కడ అప్రూవ్ అయింది. అంటే మీరు సిబిల్ స్కోర్ ప్రాపర్ కూడా ఖచ్చితంగా మీకు ఏమంటే అప్రూవ్ అయితే అయిపోతుంది, వెంటనే అయిపోతుంది అనమాట. ఎటువంటి మీరు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూడండి నాకు అమౌంట్ అయితే మొత్తం క్రెడిట్ అయిపోయింది అనమాట. 28,000 సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది అండి. క్రెడిట్ అయిపోయింది నాకు సమ్ మెసేజ్ కోసం చేశారు మీ అమౌంట్ అనేది కూడా క్రెడిట్ అయిపోయింది అని చెప్పేసి. ఇక్కడ చూడండి కింద బాటర్ మీకు తెలిసిన విధంగా అనేసి 28,112 rupees నాకు అమౌంట్ అనేది టోటల్గా క్రెడిట్ అయింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు అప్లై చేయడం సరిపోతుంది. మళ్ళీ ఒక వీడియో నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు చూసిన ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై.